వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఎన్డీఏ నేతల సమావేశం, కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న నేతలు. కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్, జగన్ రాజీనామాతో 15వ అసెంబ్లీ రద్దు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా. హైదరాబాద్లో భారీ వర్షం, మాదాపూర్, శేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జోరు వాన. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 2000, నిఫ్టీ 778 పాయింట్ల లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు. పాత మిత్రపక్షాలైన జేడీయు, టీడీపీలను తమ కూటమిలోకి మళ్లీ ఆహ్వానించడం గురించి వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చాంపాయ్ సొరెన్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా హాజరు కానున్నారు. మల్లికార్జున ఖర్గే ఇంటిలో ఎన్డీఏ నూతన సమావేశంపై మరింత సమాచారం మా రాజు ఫోన్ అందిస్తారు. రాజు ఫోన్ జరిగిన 18వ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క పార్టీ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతో అటు నితీష్ కుమార్ జేడీ, నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, చంద్రబాబు టీడీపీ కావచ్చు, వీటి కూటమితో పాటుగానే ఇతర పార్టీలతో కూడా ఆ ఇండియా కూటమి జట్టుబట్టితే ఆ జట్టుబట్టిన ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో 292 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ప్రభుత్వం ఏర్పాటు కోసం 270 పైగా స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ అయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికి బలం ఉన్నప్పటికీ ఇవాళ భేటీ అవుతా ఉన్నారు. పూర్తి అయ్యారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భేటీ అయ్యారు. అయితే దానికి ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు కూడా మరోవైపు స్థిరంగా భేటీ అవుతా ఉన్నారు. వారికి కూడా 240 పైగా స్థానాలు కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది ఓవరాల్ గా అటు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా ఇండియా కూటమి ముగ్గురు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే అటు నితీష్ కుమార్ ను గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో యూపీఏ కూటమిలో కూడా నితీష్ కుమార్, అలాగే చంద్రబాబు ఇరువురు నేతలు ఉన్నారు. కాబట్టి వారిని వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కావచ్చు. అయితే భవిష్యత్తులో ఏ విధంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి, 40 రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఇండియా కూటమి నేతలు కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ భేటీ అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. అయితే జేడీయూ, టీడీపీలను కూడా తమ కూటమిలోకి మళ్ళీ ఆహ్వానించేందుకు ఇక్కడికి చర్చల దశలో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క సమావేశానికి కూడా
అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, చెంపేశ్వరన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారామ యెచూరి, పి రాజా తో పాటుగా అటు ఇతర నేతలు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భవిష్యత్ కార్యక్రమంతో పాటుగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు మరో 40 స్థానాలు కూటమికి యాడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మాత్రం ఇప్పుడే సంప్రదించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇండియా కూటమికి కూడా మీకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యంగా ఎన్నికల ప్రయోజనంలో కాంగ్రెస్ ఏపీలో ప్రచారం చేసిన సందర్భంలో రాహుల్ గాంధీ షర్మిలకు అటు గెలిపిస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కాబట్టి ఇండియా కూటమిలో చేరితే ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం ఇండియా కూటమి ఏర్పడితే మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా అనేటటువంటి అంశం ఒకటి ఆఫర్ చేసినట్లు తెలుస్తా ఉంది. దీంతో పాటుగానే ఇంకేమైనా కీలక పదవులు ఆఫర్ చేసే అవకాశం ఏమైనా ఉన్నట్టు కానీ వీటితో పాటు కానీ నితీష్ కుమార్ కూడా ఎన్నికల కొద్ది రోజుల ముందే ఈ యొక్క ఇండియా కూటమిలో భాగస్వామి అయ్యి ఆ ఇండియా కూటమి యొక్క అధ్యక్షులు చైర్మన్ ఎవరు ఉంటారు అనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన కొంత చైర్మన్ పదవి ఆశించారు. అయితే అది దక్కకపోవడంతో ఆయన కొంత వెనక్కి తగ్గి అటు నరేంద్ర మోడీతో జట్టు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ పూర్వకు వెళ్ళారు. అయితే తిరిగి ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి మిశ్రమ ఫలితాల నేపథ్యంలో మరోసారి ఇరువురు నేతలు కూడా బయటికి వచ్చి ఇటు ఇండియా కూటమిలో కలుస్తారా అనేటటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఓవరాల్ గా ఇవాళ రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు చర్చిస్తున్నారు. కొద్ది మరికాసేపట్లో కూడా ఏసీపీకి మల్లిపద్రం సాగే నివాసంలో భేటీ కానున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టేటటువంటి ఆస్కారం ఎంత మేరకు ఉంది, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఎంత వరకు ఉంది, వారితో సంప్రదించిన అంశాలు సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రెడ్డి రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల సమావేశం ముగిసింది. సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా కూటమి నేతలు హాజరయ్యారు. కాసేపట్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీఏ కొత్త ఎంపీలతో కలిసి మోదీ రాష్ట్రపతిని కోరనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలు వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని, కేసీఆర్పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. సిట్టింగ్ స్థానాలైన మల్కాజ్గిరి, సొంత జిల్లా మహబూబాబాద్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమలు చేసేలా సర్కార్పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అనేక హామీలు ఇచ్చింది, ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులమంటే 30% ఓట్లు అంటే మేము, మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టోలో రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో, 6 నెలలు గడిచిపోయింది. ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ భృతి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అవసరం పోరాటం చేస్తాం, ఆ సమస్యల పరిష్కారం కూడా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జనసేనలు కీ రోల్ పోషిస్తున్నాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కానీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు విషయంలో స్పష్టమైన హామీ వస్తేనే మద్దతు ఇవ్వాలన్న ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలన్నారు. కేసీఆర్, జగన్ పరస్పర సహకారాలు కాబట్టే కేసీఆర్ జగన్ రావాలని కోరుకున్నారన్నారు. అయోధ్య రామమందిరం పేరు వాడుకున్న ఉత్తరప్రదేశ్లోనే మోదీ గెలవలేకపోయారంటున్న నారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు అనూహ్య రీతిలో కూడా ఫలితాలు వెళ్ళబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. సార్, ఫలితాలను చూసిన తర్వాత ఏమనిపిస్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఊహించలేదు. ప్రతిపక్ష పార్టీలో ఉండే చంద్రబాబు నాయుడు ఊహించలేదు. రాజకీయాలు చెప్పాడు, మేము ఊహించలేదు. అంత అనూహ్యమైన పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతో కోసం పెట్టారు. ఆయన 4 పార్లమెంట్ సీట్లు కూడా, 2 బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు, లేకపోతే అది కూడా గెలిచేవాళ్ళు కాదు. దాన్ని బట్టి అంత ఫాస్ట్గా పడిపోవడానికి కారణం ఏంటో ఆలోచించుకోవాలి. ఆయన చేసినటువంటి నేతృత్వ పాలన, ఆయన ఎవరుకున్నాడు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, దేశం మొత్తం ఎవరికి ఇంత సంక్షేమ పథకాలు ఇవ్వలే, 5 ఏళ్ళకి ఇచ్చాం కాబట్టి మేము సంక్షేమ పథకాలు అనుమతించాలి, ఆ కోటేసగా అంటున్నాడు. మరి అంత నమ్మకం ఉంటే మరి ఓట్లప్పుడు ఇది డబ్బులు ఇట్టు కొనుక్కున్నాడు, ఒకవేళ 2,000, 3,000, 10,000 ఇచ్చి కొనుక్కున్నాడు. దాన్ని బట్టి అర్థమైపోయింది కదా, అంటే పశువు కూడా ఘాట్లో కట్టేసి గడ్డి వేస్తామంటే తింటుంది. నేను గడ్డేస్తాను కదా, ఇంకేం కావాలంటే అదే తిరగాలి, పోయి బయట తిరగకుండా రాలేదు. ఆ విధంగా మీరు చేసిన దాన్ని రాష్ట్రం అభివృద్ధి కావాలా, రోడ్లు అభివృద్ధి కావాలా, పరిశ్రమలు రావాలా, రాష్ట్ర రాజధాని కావాలా, పబ్లిక్ సెక్టర్ రావాలా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాపట్టుకోవాలా, ఇవేమీ చేయకుండా నేను బటన్ నొక్కుతాను అప్పులు చేసేసి అంటే అది ఎవరు చూడలేదు. సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు వస్తారు కరెక్ట్ కాదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనలో కీ రోల్ పోషించేటటువంటి అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు చర్చలు జరిపేందుకు, వారికి ఏం సూచనలు చేస్తారు? చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకుండా, పవన్ కళ్యాణ్ లేకుండా మోడీ ప్రధానమంత్రి కాలేడు. ఎందుకంటే ఆయన చాలా జిమ్మిక్కులు చేశాడు, 400 సీట్లు వస్తాయన్నాడు, దేశం మొత్తం తిరిగాడు, మతాన్ని రెచ్చగొట్టాడు, కులాలను రెచ్చగొట్టాడు, దేవుళ్ళు ఉపయోగించుకున్నాడు. ఇంత చేసినా సరే ఆయన రాలేకుండా ఉపయోగించాడు, అయోధ్యలో ఓడిపోయాడు. ఏ రామాలయం కట్టి ప్రమాణం దేశం మొత్తం ఎంతకాలం ప్రయత్నిస్తే అయోధ్యలో ఓడిపోయాడు. దాన్ని బట్టి ఆయన ఓటమి దిశలో ఉన్నాడు. ఇప్పుడు కీలక దశకి చేరుతున్నారు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అటు నితీష్ కుమార్. వీళ్ళు చేయాల్సి ఏంటంటే, మాకు 10 సంవత్సరాలుగా విభజన చట్టం హామీ కాలేదు, మీరే నిరాకరించారు, ఇప్పుడు మాకు టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి, దాని ప్రకారం మాకు చేయండి, ఇది చేస్తే మేము సపోర్ట్ చేస్తామని ఒక కండిషన్ సపోర్ట్గా ఉండాలి తప్ప, భవిష్యత్తుగా సపోర్ట్ చేస్తే మన తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసిన అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు వస్తే ఇప్పుడు 8 స్థానాలకు రెట్టింపుకు పెరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా టార్గెట్ 14 పెట్టుకొని 8 వరకే పరిమితమైంది. ఇప్పుడు టార్గెట్ పెట్టుకోవడం తప్పేం కాదు. 175 జగన్ పెట్టాడు అన్నాడు, 104 అని మోడీ చెప్పాడు, 140 ఏం చెప్పాడు, అదేం తప్పలేదు. దాన్ని సాధించడం ఏంటి అని నేను చెప్పేది ఏంటంటే, 4లో ఉన్నటువంటి బీజేపీ మనం పూర్తిగా ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్కి మీకు వచ్చిన తర్వాత ఇంకా పెరగాలి కదా, 14 కాబట్టి 15 రావాలి కదా, మరి ఎందుకు మీకు 8కి మీకు వస్తే 8 వాళ్ళకి ఎందుకు వచ్చింది అని దాన్ని బట్టి అధికారం వచ్చిన తర్వాత పరిపాలనా విధానంలో ఉన్నటువంటి లోపాలు ఎక్కడో కొన్ని ఉన్నాయి, దాన్ని పరిశీలించమని చెప్పని తర్వాత
లైక్ మైండెడ్ ఎవరైతే బీజేపీని వ్యతిరేకించే శక్తుల్ని కలుపుకొని ఒక ఐక్యంగా తీసుకెళ్ళిపోయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. కేవలం ప్రో యాక్టివ్ ఉండాల్సింది, ఏదో సబ్జెక్టు కొన్ని డైవర్ట్ అవుతున్నారు. అవేమి లేకుండా గత పాలన లోపాలు ఉన్నాయి కాబట్టి కదా ఆయన ఓడిపోయాడు. మళ్ళీ దాని చుట్టూ మీద తిరగాల్సిన పనిలే, మీరు డెవలప్ చేసుకుంటే పోండి. అది కాళేశ్వరం ఉంది, అది కుంగిపోయింది, మనం చేసింది కాదు, ఆయన చేసిన తప్పులు, దాని ఎక్స్పోజర్ తప్పేమీ లే. అది మారుస్తాను, వాస్తు మారుస్తాను, బిల్డింగ్లు మారుస్తాను అని అట్లాంటి చిన్న చిన్న వాటికి టైం అంతా వేస్ట్ చేయాల్సిన పని లేదు. పాజిటివ్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా చెప్పండి సార్, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది, దాదాపు 7 స్థానాల్లో కూడా డిపాజిట్లు రాలేవు, దీన్ని ఎట్లా చూస్తారు సార్? టీఆర్ఎస్ చేసినటువంటి నియంతృత్వ పోకడలు, అవినీతి, అహంభావం కలిసి ఆయన శాపగ్రస్తుడిగా చేసింది, దాని ఫలితం ఇప్పుడు ఇటు జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా ఏపీ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు, ప్రజలకు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. దీంతోపాటుగానే ఎన్డీఏ కూటమిలో కీలక రోల్ పోషించేటటువంటి అవకాశం టీడీపీ జనసేనలకు దక్కింది, అది ఏపీ అభివృద్ధికి దోహదపడాలంటూ కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల ఎంపీగా గెలవలేదని, కేవలం తమ బీజేపీ శ్రేణుల కష్టం, ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే మెదక్లో తన గెలుపు సాధ్యమైందని బీజేపీ నేత రఘునందనరావు అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం వల్లే తాను గెలిచానని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలను రఘునందనరావు ఖండించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మల్కాజ్గిరిలో తన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని, మరి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ అయ్యాయా అని ప్రశ్నించారు. నోట్ల కట్టెలతో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్లు 10 ఏళ్ళు ఘోషించినాయి. మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు? ఎందుకు శిక్ష ఇచ్చలేదు? ఎవరితో ములాఖాత్ అయ్యిండు రేవంత్ రెడ్డి? హరీష్ రావు తోట, కవిత తోట, చంద్రశేఖరరావు తోట ఆయన ములాఖాత్. నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని, పలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంటంటే చెప్పడం చేతగాలే. ఏమన్నాడు ఆయన? రఘునందన్ రావును గెలిపించుతందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనే టోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి వేపించిండు అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా, నాకు సంస్కారం ఉంది, నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్కు వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, రేవంత్ రెడ్డి నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చిన. పట్ట పగలు నోట్ల కట్టెలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్లు 10 ఏళ్ళు ఘోషించినాయి. మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు? ఎందుకు శిక్ష ఇచ్చలేదు? ఎవరితో ములాఖాత్ అయ్యిండు రేవంత్ రెడ్డి? హరీష్ రావు తోట, కవిత తోట, చంద్రశేఖరరావు తోట ఆయన ములాఖాత్. నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని, పలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంటంటే చెప్పడం చేతగాలే. ఏమన్నాడు ఆయన? రఘునందన్ రావును గెలిపించుతందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనే టోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి వేపించిండు. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్లు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2019లో ఈవీఎంల ద్వారా వైసీపీ 151 సీట్లను గెలుచుకుని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అప్పుడు జరగలేదా ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీశారు. ఈ 5 ఏళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తే దాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదని తెలిపారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా, ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఈవీఎంల ద్వారా 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు 2024లో ప్రజలు ఈ యొక్క 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంల మీదకి నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ ఓటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇలా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా, ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే
2019 ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఈవీఎంల ద్వారా 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు 2024లో ప్రజలు ఈ యొక్క 5 సంవత్సరాల నింకసత్వ నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంల మీదకి నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ ఓటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితి. తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారని టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం 3 కోట్ల వరకు ఖర్చు చేశారని అన్నారు. కార్యకర్తలు ఎవరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇక పొలిటికల్ గేమ్ ఓవర్ అని, ప్రజలే విన్నర్స్ అని కోటమిరెడ్డి స్పష్టం చేశారు. కుట్రలు కుతంత్రాలు తనకు తెలియదని, ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. అందుకే అధికారాన్ని ధిక్కరించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. నన్ను అవమానించడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మార్షల్సం పెట్టి గిట్టి వేయించే తీరు, ఆ గిట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో ఒక మాట చెప్పారు. అయ్యా, మరో 3 రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. 108 నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాల్లో మొత్తం 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, నెల్లూరు రాయలసీమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నా సైబ్ పిచ్చర్ చూసినట్టు చూశారు. కానీ 3 గెలిచాం. 3 గెలిచిన తర్వాత 2-3 ఛానల్స్తో నేను మాట్లాడుతూ, అనేక సభల్లో నేను మాట్లాడుతూ, రాబోయేది తుఫాన్ కాదు, రాబోయేది ప్రజా సునామీ. రాసి పెట్టుకోండి, 160 ఏపీలో దారుణ ఓటమిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాన్ని గతం కంటే ఎంతో అభివృద్ధి చేశానన్నారు జక్కంపూడి రాజా. అయినా ప్రజలు ఎందుకు ఓడించారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి హామీలకు ప్రజలు మోసపోయారన్నారు. కన్నతల్లికి ఒంట్లో బాగోలేకపోయినా ప్రజల్లో ఉన్నానన్నారు. ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేస్తానని, వైఎస్ కుటుంబంతోనే కలిసి ఉంటానని చెప్పారు. వాటన్నిటిని చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఈ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయి. అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఉంటారు. 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు షాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తాం. ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 2019 నుంచి నేటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా హైదరాబాద్ మెర్క్యూరీ హోటల్ తాజ్ కృష్ణ వద్ద గల వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను కమిషనర్ రోనాల్డ్ రోజ్ పరిశీలించారు. వరద నీరు తొందరగా పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వరద నీరు నేరుగా వెళ్లేందుకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద సంపులు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. కార్యక్రమంలో ఈఎస్సీ జియావుద్దీన్తో పాటు కమిషనర్ ఖైరతాబాద్ జోనల్ ఎస్సీ రత్నాకర్ ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వాతావరణ అధికారులు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వాతావరణ అధికారులు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.